స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైలా సుబ్రహ్మణ్యం హత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ విచారణ జరిపించాలని సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. అనంతపురం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రెస్ మీట్. ప్రతిష్టాత్మక థామస్ కప్ విజయంలో భాగస్వామైన రంగిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ని సన్మానించిన బండారు సత్యానందరావు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని దళిత సంఘం నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. అనంతరం నినాదాలు చేస్తూ దళితులు మాట్లాడుతూ కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టొద్దని కొంతమంది ప్రజాప్రతినిధులు గృహాలను ధ్వంసం చేయడం సరికాదని తెలిపారు. పార్టీలకు అతీతంగా గోకవరంలో పలువురు నాయకులు కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని దళితులు కొనియాడారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ జిల్లాగా ప్రకటించకపోతే మరింత ఉద్ధృతం చేస్తామని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు పాల్గొన్నారు. గోకవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర దళిత నాయకులు అందరం కలిసి దళిత నాయకులు దళిత సోదరులు అందరం కలిసి ఈవేళ అంబేద్కర్ జిల్లా విషయంలో దళితుల మీద దాడి జరిగినటువంటి సంఘటనకు మేము స్పందించి ఈవేళ మేము ఈ యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది. దళిత నాయకులుగా పార్టీలతో మాకు పని లేదు, పార్టీలతో పని లేదు ఈవేళ నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రాణం ఉంటేనే కదా పార్టీ, ప్రాణాలు తీసేసేసి పార్టీలు మాకెందుకు. ఈవేళ అనంతబాబు గారు మా దళితులు ప్రాణం తీసేశాడు. ఈవేళ ప్రాణం తీసే సంస్కృతి మళ్ళీ ప్రారంభమైందా రాష్ట్రంలో? ఏటిది కాబట్టి సుబ్రహ్మణ్యం గారు ప్రాణం తీసినందుకు గాను మేము చాలా మేము మరోవ్యాధ చెందుతూ ఉన్న సమయంలోనే మళ్ళీ ఒక దళిత మంత్రివర్యుల మీద కూడా మరి దాడి జరగడం అనేది చాలా విచారకరంగా మేము భావిస్తున్నాం. ఇళ్లలో నుంచి తగలబెట్టేయడం, ఇళ్లలో నుంచి బయటకు పంపేయడం ఏంటిది? మమ్మల్నే జరుగుతున్నటువంటి విషయం ఈ 13 జిల్లాల్లోనూ కూడా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరి 26 జిల్లాలు చేసినప్పుడు అనేక జిల్లాలకి అనేక రకాలైనటువంటి పేర్లు పెట్టడం జరిగింది. ఏ పేరు పెట్టినా ఎన్టీ రామారావు జిల్లా పేరు పెట్టినా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కడప జిల్లా పేరు పెట్టినా, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పేరు పెట్టినా ఏ ఒక్కరూ కూడా ఏ విధమైనటువంటి వ్యతిరేకం చేయలేదు. అందులో దళితులు ఏమాత్రం కూడా వ్యతిరేకించలేదు. కానీ ఈవేళ 3 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు అయ్యుండి, ఒక పార్లమెంటు ఎస్సీ నియోజకవర్గం అయ్యుండి, ఆ ప్రాంతం అంతా దళితులు మెజార్టీ ప్రజలు అయినప్పుడు ఈవేళ ఆ జిల్లాకి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెడితే, జిల్లా పేరు పెట్టినప్పుడు ఆ మహనీయుని యొక్క పేరు పెట్టినప్పుడు యావత్ జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా సంతోషించవలసినటువంటి ఈ తరుణంలో ఈ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టడానికి వీలు లేదని ఏ వ్యక్తులైతే ఏ కులమైతే ఏ వర్గమైతే వ్యతిరేకిస్తున్నారో నేను మనసులో మార్చుకోవాలి. పొలదండ సమర్పించడం అయితే ఏదైతే చేస్తున్నామో ఈ రోజు దళితులు అందరం కూడా పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంగా ఎలా అయితే మనం చేస్తున్నామో ఈ కార్యక్రమం అందరం మీకు తెలిసిందే. ఈరోజు కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లాని పేరు పెట్టినందుకు కొంతమంది దురహంకారులు కొంతమంది దురాక్రమణదారులు ఈరోజు దళిత జాతిని ఒక అంబేద్కర్ గారిని ఒక దళిత జాతి మాత్రానికే మాత్రం ఒక వర్గానికి మాత్రమే దీన్ని కన్వర్ట్ చేస్తూ ఈరోజు దుశ్చర్యలు పాల్పడుతున్నారు. ఇలాంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రతినిధుల ఇళ్లలు కూడా తగలబెట్టి ఈరోజు రాష్ట్రం అంతా కూడా భయకంపితులు చేయాలని చూస్తున్నారు. ఒక విషయాన్ని అడుగుతూ ఉన్నాను, ఈ అలసత్వంలో కూడా నిజంగా కూడా ఈ ప్రభుత్వమే ఎలా అయితే ఎన్టీఆర్ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అన్నమయ్య జిల్లా అనేది ఎలాగైతే ప్రకటించి పుట్టపర్తి సాయిబాబు జిల్లా అనేది ఎలా ప్రకటించిందో తోడతానే అదే పావులో అంబేద్కర్ గారి జిల్లా కూడా ప్రకటించుంటే ఈ దుశ్చర్యలు జరిగి ఉండేవి కాదు. స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 9 ఉపాలయాల యంత్ర విగ్రహ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ నెల 23 నుండి 25 వరకు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా 23 నాడు సాయంత్రం మహిళా భక్తులు బాహుదా నది నుండి నీటిని తీసుకువచ్చి విగ్రహాలను అభిషేకించారు. 24, 25 రెండు రోజులు దేవతా హోమాలు వైభవంగా జరిగాయి. 25న శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ ఉష ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాల విగ్రహ ప్రతిష్టలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ విచారణ జరిపించాలని సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం అఖిల పక్ష ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాను కలిసి దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్య కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని, అలాగే అధికార పార్టీ అండ చూసుకుని ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన అకృత్యాలు చిట్టా విప్పేందుకు సిబిఐ విచారణ జరిపించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడేందుకు గాను పోలీస్ యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతుండడం చూస్తుంటే సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. కూనీ కేసుల నిందితుడికి బీఐపీ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ముద్దుడి కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని, సుబ్రహ్మణ్య హత్యం వెనుక ప్రభుత్వ పెద్దల సహకారం ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని, వాటిని నివృత్తి చేయాలంటే ఈ కేసును సిబిఐ అప్పగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, కాంగ్రెస్ పార్టీ నుండి నలుకుర్తి వెంకటేశ్వరరావు, సిపిఐ నుండి టి మాధు, పలు ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. ఇవాళ ఒక దారుణమైన సంఘటన, ఇటీవల కాలంలో కనీ విని ఎరుగని సంఘటన. ఎందుకంటే గతంలో కూడా దళితులపైన, మహిళలపైన అఘాయిత్యాలు, అకృత్యాలు, అదేవిధంగా హత్యలు జరిగాయి. కానీ ఇందులో గతంలో మనం చూడంది ఏమంటే, ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి, పెద్దల సభలో ముఖ్యుడిగా ఉన్న అధికార పార్టీకి చెందిన వ్యక్తి తానే ఒక డ్రైవర్ని చంపిన తర్వాత ఆ శవాన్ని కూడా కారులో తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడానికి ప్రయత్నం చేయడం అనేది ఇంతకుముందు ఎప్పుడూ చూడాలి. అది మొదటిసారి జరిగింది. అంటే అధికారం అనే అహంకారంతో, నాకు ఈ చట్టం అనేది ఏమీ చేయలేదు, ఈ అధికారులు పోలీసులు వీళ్ళందరూ కూడా నా కాళ్ళ కింద తొత్తులుగా ఉన్నారనే ఒక అహంకారంతో చేసిన పని తప్ప మరొకటి కానే కాదు. తాగి మత్తులో ఉన్నాడు, తాగద్దని ఈయన ఆయనకి నీతి సూత్రాలు చెప్పాడు. అక్కడ జరిగిన సంఘటనగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు తప్ప ప్రీప్లాన్డ్గా చేసిన మర్డర్గా ఎస్పీ గారు చెప్పడం మేము ఖచ్చితంగా అభిప్రాయపడతా ఉన్నాం. పథకం ప్రకారం కుట్ర పన్ని అతని ఇంటి నుంచి తీసుకెళ్ళి ఆరిని కొట్టి చంపారు. ఆ కొట్టిని చంపిన దాంట్లో ఎమ్మెల్సీ గారితో పాటు మరి కొద్ది మంది అందులో ఇన్వాల్వ్ అయ్యారు. అవుట్ రైట్గా మేము చెప్తా ఉన్నాం. అంతేకాదు, ఇవాళ ఈ ఎమ్మెల్సీ పైన గతంలో 27 కేసులు ఉన్నాయి. అంతకుముందు ఆయన పైన రౌడీ షీటర్ ఇది కూడా ఉంది. ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత మాత్రమే రౌడీ షీటర్ తొలగింపు చేసుకున్నారు అధికారాన్ని ఉపయోగించి. కాబట్టి క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి, అదేవిధంగా రంపచోడవరం ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో అనేక అకృత్యాలకు పాల్పడిన వ్యక్తి, తర్వాత అక్కడున్న ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా పనిచేయనివ్వకుండా వాళ్ళందరూ కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అక్రమార్జన పాల్పడి కోట్లాది రూపాయలు చేసుకున్న వ్యక్తి, పైగా ఇవాళ చెప్తా ఉన్నాడు అక్కడున్న పోలీసులు కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లు పెట్టుకొని వాళ్ళ ఫంక్షన్లు అన్నిటి కూడా ఈయన ఫైనాన్స్ చేస్తూ ఉన్నాడు. ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అనంతబాబు ఒకప్పుడు ఈ సుబ్రహ్మణ్యం వారి దగ్గర డ్రైవర్గా పనిచేయడం, ఆ చనువుతో ఆ అవకాశంతో సుబ్రహ్మణ్యాన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళాడు. మంచి చురుకైనటువంటి కార్యకర్త, నాయకుడు. తిరిగి మరల తనని శవం రూపంలో ఇంటికి తీసుకొచ్చాడు. ఇది ఎంతో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కానీ చేయలేదు ఈ పని. వీళ్ళు చంపేసిన చోటే విడిచిపెట్టుకోవచ్చు, జనాలు కాకుండా తన మరల ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపి ఇదిగో తను మరణించాడు, యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి చివరికి వాళ్ళకి తేలింది ఏంటంటే తను హత్యకు గురి కాబడ్డాడు. హత్య చేసినటువంటి వ్యక్తి ఇగో ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అని నేను ఎస్పీగా చెప్పే వరకు జరిగినటువంటి పరిణామాలు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన చేశారు. కోనసీమ జిల్లాని అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చాలని తాము కోరారు. మంత్రి పినిపే విశ్వరూప్ ఎమ్మెల్యే సతీష్ ఇంటిపై చేసిన దాడిని ఖండించారు. దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని టీడీపీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడు గురుపే భరత్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాల్గొన్నారు. అమలాపురంలో అంబేద్కర్ జిల్లా పేరు వద్దు, కోనసీమ జిల్లాగా పేరు ఉండాలన్న ఉద్దేశంతో మరి కొంతమంది సామాజిక వర్గం వారు ఈ విషయం మీద చాలా విశ్లేషించారు. చాలా దురదృష్టకరం. కాకపోతే మరి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జిల్లాను పెట్టారు,
ఎన్టీ రామారావు గారు జిల్లాను పెట్టారు, పొట్టి శ్రీరాములు గారు జిల్లాను పెట్టారు, ట్రైబల్స్ ఏరియాలో అల్లూరు సీతారామరాజు గారు జిల్లాను పెట్టారు. అప్పుడు దళిత సామాజిక వర్గం ఎవరో కూడా దాన్ని ధిక్కరించలేదు, తిరస్కరించలేదు. మరి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పేర్లు, సీతారామరాజు గారి పేరు, ఎన్టీఆర్ పేరు, రాజశేఖర రెడ్డి గారు, శ్రీరాములు గారి పేర్లు పెట్టినప్పుడు లేని అభ్యంతరం ఈరోజు మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం వల్ల మరి వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటో మాకైతే అర్థం కాలేదు. అయితే ఒకటి, మరి సీతారామరాజు గారు ఉన్నారంటే ఆయన ఏజెన్సీకే పరిమితం, అలాగే ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు, రాజశేఖర రెడ్డి గారు, పొట్టి శ్రీరాములు గారు పెట్టారు, వీళ్ళందరూ మన రాష్ట్రానికే పరిమితమైనటువంటి వ్యక్తులు. కానీ యావత్ భారతదేశానికి, ఇంత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశానికి రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం వలన మరి వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటో మాకైతే అర్థం కాలేదు. అయితే ఈ విషయంలో ఊపి తప్పితో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది మనం చెప్పడం తప్పదు. ఎందుకంటే ఈ మాట అంటున్నామంటే, మరి ఈ జిల్లాలు అన్ని పేర్లు పెట్టినప్పుడు, ప్రపంచ పెట్టినప్పుడు కోనసీమలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని సామాజిక వర్గాల వారు ఏకగ్రీవ తీర్మానం చేసి మాకు అంగీకారమే, మాకు ఇష్టమే అంబేద్కర్ జిల్లా పెట్టడం అని చెప్పి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది, నివేదిక పంపడం జరిగింది. అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష వైఖరి కాదమని, మహానీయుడు అంబేద్కర్ పేరును వివాదాస్పదం చేశావంటూ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే ఇంత విధ్వాసం జరిగిందంటే ఇక రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎక్కడుందని, అధికార పార్టీ ఎమ్మెల్సీ డ్రైవర్ను చంపి బాడీని ఇంటి దగ్గరకు తెస్తాడా అంటూ, పేదలు దళిత వర్గాలకు రక్షణ ఎక్కడ ఉంది అని, డ్రైవర్ మద్యం తాగాడంటూ ఎస్పీ స్టేట్మెంట్ ఇస్తారా అంటూ, తాగిన గాడిద కొడుకు ఎవడు, మీలాంటి వారికి ఐపీఎస్ ఇచ్చినందుకు సిగ్గుపడాలంటూ, రాజేంద్ర ప్రసాద్ సినిమాలో ఆరు నలుగురులా రాష్ట్రంలో అధికారం మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెదిరెడ్డి, రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి కట్టబెట్టావంటూ, మంత్రులంతా డమ్మీలే, అధికారం మొత్తం ఆ నలుగురు చేతుల్లోనే ఉందంటూ, మంత్రుల చేతిలో లక్ష రూపాయలు ఇచ్చే అధికారం లేదు అని, దళితులకు మంత్రి పదవులు ఇస్తావా అంటూ, అధికారం మొత్తం సజ్జల నీ చేతుల్లోనే ఉంచుకుంటున్నావు, మంత్రులను గుర్తించే వారెవరు రాష్ట్రంలో లేరంటూ, రాష్ట్రంలో సామాజిక న్యాయం లేదు అని, దళితులను కొట్టి చంపుతున్నారని, సామాజిక న్యాయబేరి యాత్ర పేరుతో మంత్రులంతా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళండి అంటూ, దావోస్ పర్యటనలో నీ ముఖం చూసి ఎవడు రాడు, ఎవరు వచ్చారో చెప్పు, పారిశ్రామికవేత్తలు కేటీఆర్ దగ్గరకు పోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే రావణ కాస్తం మండిస్తూ ఉన్నారు, నిజంగా చాలా బాధాకరం. నేను కూడా నిన్న కాకినాడకు పోయాను, నేను కాకినాడ నుంచి తిరిగి వస్తున్న సందర్భంలో ఈ వార్త తెలిసింది. ఏదేమైనా సరే మంత్రి విశ్వరూప్ గారి ఇంటిపైన, ముమ్మిడివరం ఎమ్మెల్యే ఇంటిపైన ఎవరైతే దాడులు చేశారో ఆ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఏమంటే, క్యాబినెట్ తీర్మానం పాస్ చేయాలి. నువ్వు క్యాబినెట్లో కూడా చర్చకు పెట్టావు, క్యాబినెట్ తీర్మానం పాస్ చేయకుండా 5.5 కోట్ల మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని నిర్ధారించాల్సిన క్యాబినెట్లో నువ్వు ఆన్లైన్ అప్రూవల్ తీసుకుంటావు, ఆన్లైన్ అప్రూవల్ ఇచ్చారని చెప్పి నోటిఫికేషన్ ఇస్తావు. పైగా జిల్లాల పేరు మార్పులు విషయంలో కూడా నీకు కడపలోనే అగ్గి మండాలి, మరి కడప వాళ్ళు ఎందుకు అట్లున్నారో నాకు తెలియదు. వైఎస్ఆర్ కడప జిల్లా అని ఉంది, అది చాలా నీట్గా ఉంది, దాన్ని కడప తీసి పారేసివి. నీకు కడప ప్రజలు ఇన్నేళ్ళు మీకు ఓట్లు వేసిన పాపానికి కడప. ఇటీవల థామస్ కప్ ఫైనల్లో భారత పురుషుల జట్టు బ్యాడ్మింటన్లో విజయం సాధించేందుకు అద్భుతమైన ప్రదర్శనతో 14 సార్లు విజేతగా నిలిచిన ఇండోనేషియాని ఓడించి మొట్టమొదటిసారిగా చారిత్రక విజయం సాధించడంలో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన అమలాపురం పట్టణానికి చెందిన రెంకిరెడ్డి సాత్విక్ సాయి రాజును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ బాధ్యులు బండారు సత్యానందరావు ఆయన స్వగృహం వద్ద ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బండారు సత్యానందరావు మాట్లాడుతూ, 74 సంవత్సరాల తర్వాత థామస్ కప్ ఇండియా సాధించడం, ఆ విజయంలో మన కోనసీమ వాసి భాగస్వామి కావడం మన ప్రాంతం చేసుకున్న పూర్వజన్మ సుకృతమని సాత్విక్ ని పలు విధాలుగా కొనియాడారు. సాత్విక్ మాట్లాడుతూ, వాడపాలెం గ్రామం నందు బాల్యంలో వీధి వీధి తిరిగి ఆడుకున్న జ్ఞాపకాలు తనకు గుర్తుకు వస్తున్నాయని, ఈ ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నారు. తన సత్యవాంఛలు లేకుండా భారతదేశం కోసం ప్రతిభ కనబరుస్తానని హామీ ఇచ్చారు. హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భారత్ మాతకి జై అనే నినాదాలతో సాత్విక్ కి మరింతగా జోషిని అందించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మండల నాయకులు, కార్యకర్తలు, బండారు అభిమానులు, యువత పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి థామస్ కప్ పోటీల్లో మన దేశం నుంచి పాల్గొని తన సహచరులతో కలిసి
మన దేశానికి దామస్ కప్పును సాధించినటువంటి మన అమలాపురం కోనసీమ వాస్తవ్యులు చిరంజీవి సాత్విక్ ఘన విజయాన్ని సాధించి కప్పును అందుకున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది మన ప్రాంతానికి దేశానికి మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. మరి అమలాపురం వాస్తవులుగా ఉన్న వీరు తరు అదారు మరి వాడపాలెం గ్రామ వాస్తవ్యులు వ్యాపార రీత్యా అమలాపురం వెళ్ళటం అక్కడ సరిపట్టం ఈనాడు మన రంగిరెడ్డి కాశీ గారి కుమారుడు మరి జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో కీర్తి ప్రతిష్టలు సాధించి ఇంత గౌరవాన్ని మనందరికీ కలిగించడం ఇంకా మరెన్నో విజయాలు కామన్వెల్త్ క్రీడల్లో కానీ ఇతర క్రీడల్లో కానీ చిరంజీవి వర్ధిల్లాలని మనందరికీ గర్వకారణంగా ఉండాలని కీర్తి ప్రతిష్టలు సంపాదించి భారతదేశ పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరవేయకుంటూ ఆశిస్తూ ఈనాడు గ్రామం యొక్క చిరు సత్కారాన్ని అందించే అవకాశాన్ని మనకు అందించినందుకు వారికి కృతజ్ఞతలు వారి తల్లిదండ్రులకు వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యాంశాలు మరొకసారి. రైల సుబ్రహ్మణ్య హత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ విచారణ జరిపించాలని సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. అనంతపురం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రెస్ మీట్. ప్రతిష్టాత్మక థామస్ కప్ విజయంలో భాగస్వామైన రంగిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ని సన్మానించిన బండారు సత్యానందరావు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.